అందరికీ నమస్కారం. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ చేశారు, ఏంటంటే సమంత నాగ చైతన్య డివోర్స్ గురించి మాట్లాడమని. సో నేనేం ఫీల్ అవుతున్నానంటే, అఫ్కోర్స్ ఇది పర్సనల్, మీరు ఎంత పర్సనల్ అని మీరు అనుకున్నా కూడా మీరు చాలా అందరిళ్లలోనూ దగ్గరైపోయారు, నాగ చైతన్య కానీ లేకపోతే సమంత కానీ మా అందరిళ్లలో ఒక మనిషిలాగా అయిపోయారు కాబట్టి మీరు బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. సో సమంత అయితే తమిళనాడులో అందరూ తిడుతున్నారు, ఎందుకంటే ఇంత మంచి సంబంధం అండ్ ఆల్సో అంత మంచి పెద్ద కుటుంబానికి కోడలైంది. ఏదైనా చిన్న చిన్నవి ఉంటే ఆడపిల్లగా కొంచెం అడ్జస్ట్ అయ్యి సంసారాన్ని సర్దిపెట్టుకోవాలి, కానీ ఇలా కోపానికి అండ్ ఆల్సో యాటిట్యూడ్స్కి పోయి ఇలా నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్, తమిళనాడులో చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో డిస్కస్ అయ్యింది, నేను మీకు చెప్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, తన డ్రెస్సింగ్ కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా దారుణంగా చేంజ్ అయిపోయింది. మనం ఎంత కాదనుకున్న ఇండియన్స్, మనకంటూ కొన్ని కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ ఆల్సో కట్టుబాట్లు ఇవన్నీ ఉన్నాయి. మనం ఎక్కడుంటే, అంటే రోమ్లో ఉంటే రోమన్ లాగా ఉండమని ఎలా అయితే అన్నారో, మన ఇండియాలో ఉన్నప్పుడు ఎలా కాదనుకున్న, ఇప్పుడు తను తాళేసుకుని తిరుపతి మెట్లెక్కినప్పుడు అంతే తనకి సెంటిమెంట్స్ ఉన్నాయని కదా, తను ఒక ఇండియన్ లేడీ లాగా తను గుర్తించుకుంది కదా. సో మేమందరం కోరుకునేది ఏంటంటే, అఫ్కోర్స్ ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి ఫెయిల్ అయితే ఇంకొకటి చాలా వస్తాయి, కానీ నాగ చైతన్యని వెనకేసుకు రావడం అని కాదు, కానీ అతను ప్రతి ఒక్కళ్ళకి వాల్యూస్ ఉంటాయి, రెస్పెక్ట్ ఉంటుంది అండ్ ఆల్సో ఈగోస్ ఉంటాయి, యాటిట్యూడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ జీవితం అనేది చాలా చాలా అడ్జస్ట్ అయ్యి వెళ్తేనే మనకి ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. అది సమంతాకే కాదు అండ్ నాగ చైతన్య అన్నయ్యకు కూడా నేను చెప్పేది అదే. మీరు కనుక కొంచెం అడ్జస్ట్ అయితే, ఇద్దరు కొంచెం వర్క్ చేసుకుని సార్ట్ అవుట్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ బాగుంటుందని చెప్పి మేమందరం ఫ్యాన్స్, వెల్ విషర్స్, ఫ్రెండ్స్ లాగా మిమ్మల్ని అందరినీ, మీ ఇద్దరిని ఆశీర్వదిస్తున్నాం. మేమందరం మీరిద్దరు కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మీరు ఇన్స్పైరింగ్ కపుల్ లాగా ఉండాలి, ఎందుకంటే అఫ్కోర్స్ మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. సో ఏమైనా ఉండుండొచ్చు, కానీ అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. భార్యభర్తలు అన్నాక సంసారంలో సరిగమలు ఉంటూనే ఉంటాయి, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఈగోస్, యాటిట్యూడ్స్, ఇది అది అని ఏం ఉండదు, మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉంటాయి. మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోయి, సమంత కూడా ఒక అమ్మాయికి పేషెన్స్ ఎక్కువగా ఉండాలి అని చెప్పి మన భారతదేశం మనకి నేర్పించింది. ఒక తను మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా నేను కోరుకుంటున్నాను, కానీ కొన్ని కొన్ని తను మార్చుకుంటే కనుక తన సంసారం కానీ తను కానీ బాగుంటుందనేది నా ఉద్దేశం. ఎంత కాదనుకున్నా, ఎంత సమంత అని పేరు పెట్టుకున్నా, మనం హాలీవుడ్ ఫిగర్ లాగా లేకపోతే హాలీవుడ్ స్టైల్లో హాలీవుడ్ వాళ్ళలాగా మోడల్స్ లాగా యాక్ట్రెస్ లాగా మనం ఉండలేము, ఎందుకంటే మన కల్చర్ అది కాదు. సో నేను ఇచ్చే నా రిక్వెస్ట్ ఏంటంటే, సమంత వదిన చక్కగా సంసారం చేసుకో అండ్ సినిమాలు, మోడలింగ్ ఇదంతా కూడా నీకు ఇష్టమైతే చేసుకోండి, కానీ లేకపోతే అంటే కొంచెం అడ్జస్ట్ అయితే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. నాకు తెలుసు ఏ ప్రాబ్లమ్స్ ఏంటని, కానీ సార్ట్ అవుట్ చేసుకోండి. థ్యాంక్ యూ. నాకు అనవసరంగా పిచ్చి కామెంట్స్ పెట్టకండిరా అయ్యా, నేను వాళ్ళిద్దరి సంసారం బాగుండాలని కోరుకున్నాను, ఓకేనా? ఆశీర్వదించండి నన్ను కూడా తొందరగా పెళ్ళైపోవాలని. అయ్యో వద్దురా, ఈ కొట్టుకోవడం నా వల్ల కాదు. అయ్యో బాయ్ బాయ్ బాయ్.